కుంభరాశి వారికి శని అంటే ఏలినాటి శని మూలకంగా ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ప్రస్తుతము కుంభరాశిలో శనీశ్వరుడు సంచరిస్తున్నాడు. అంటే గత సంవత్సరం 17 జనవరి 2023 నుండి 29/3/2025 వరకు శనీశ్వరుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ కుంభరాశిలో సంచరించడము కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జన్మస్థానం అవుతుంది. ఈ జన్మస్థానము అంటే ఏలినాటి శని అన్నమాట. జన్మస్థానం కూడాను 7.5 సంవత్సరాల వ్యవధి లోపల వస్తుంది కాబట్టి కుంభరాశిలో సంచరించడము జన్మస్థానం కూడాను 7 నాటి శని మధ్య భాగంలో ఉన్నాడన్నమాట. అయితే ఈ జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి శని ముఖ్యంగా శరీరం పైన, ఆరోగ్యం పైన, మానసిక శారీరక అంటే ఆది వ్యాధులు అంటారు వీటిపైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారు. అంటే మనిషి పైన, మనిషి యొక్క మనస్తత్వం పైన, ఆలోచన విధానం పైన ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాడు. అయితే ఈ జన్మస్థానంలో ఉన్నటువంటి శని తృతీయ దృష్టితో తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు, సప్తమ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు, దశమ దృష్టితో దశమ స్థానాన్ని చూస్తున్నాడు. అయితే ఈ స్థానాలు అంటే ఈ 3 స్థానాలు కాకుండా జన్మస్థానం అంటే ఓవరాల్గా ఈ 4 స్థానాలకు సంబంధించినటువంటి కారకత్వాలపై ఈ శనీశ్వరుడి యొక్క సంచారము ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక ముఖ్యంగా మనము ఈ కార్నర్లో ఆలోచించాలి. శని జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, ఏ విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి తగినటువంటి పరిహారాలు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి విశ్లేషిస్తాను. అయితే జన్మస్థానము మొట్టమొదటి జన్మస్థానంపై ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి మీకు చేస్తూ ఉన్నటువంటి సంస్థల లోపల అంటే ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి సంస్థల లోపల వర్క్ భారం పెరగడము, పని భారం పెరగడం మూలకంగా మీరు సమయానికి ఆహారము తీసుకోకపోవడము, సమయానికి చేయవలసినటువంటి పనులు ఓవర్లుక్ చేయడము, వాయిదా వేసుకోవడము, వీటన్నిటి మూలకంగా ఏమవుతుంది, మనిషి తనకు సంబంధించినటువంటి ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తాడు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, వర్క్ లోడ్ పెరగడము. అంటే ఈ జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, తర్వాత పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు అందరికీ కూడాను పనిభారం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఏమవుతుంది, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది మీరు గమనించవలసినటువంటి విషయం. మనకు పనిభారం ఎంత పెరిగినప్పటికీ, ఎంత మనము బిజీ షెడ్యూల్డ్గా లైఫ్ మనము కొనసాగిస్తున్నప్పటికీ ప్రధానంగా మనము మనస్సు నిలపవలసినటువంటి విషయం ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే మిగతావన్నిటిని కూడాను సాధించగలుగుతాడు. కాబట్టి శనీశ్వరుడు జన్మస్థానంలో ఉండడము మనకు మానసిక శారీరక ఇబ్బందులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు. అయితే జన్మస్థానము స్వక్షేత్రమైంది కాబట్టి ఈ నేను చెప్పినటువంటి ఫలితాల లోపల ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అంతగా వర్తించవు. ఎందుకంటే శనికి స్వంత గృహం కుంభరాశి, స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు కనుక అంత దుష్ప్రభావం ఉండకపోయినప్పటికీ నైసర్గిక పాపి శని గనక పాపి యొక్క లక్షణమే మనకు అకృత్యాలు చేయడము కాబట్టి అలాంటి అవకాశము మెండుగా ఉంటుంది. దాన్ని మీరు కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఆరోగ్యంపై మనసు నిలపండి, ఆహార నియమాలను పాటించండి, వ్యాయామానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఇలాంటివి ఇచ్చినట్టయితే శనీశ్వరుడి మూలకంగా జరిగేటువంటి శుభ ఫలితాలు మీకు ఎక్కువగా కలుగుతాయి, దుష్ప్రభావం దూరమవుతుంది. ఇక 2వ విషయము,
మీరు సాహసించి పనులు చేయడంపై కొంత కట్టడి చేసుకోవాలి. అంటే బ్లైండ్గా నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. అంటే ధైర్యంతో మనం సాహసించి పనులు చేస్తేనే లక్ష్మీ అమ్మవారు మనను వరిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చేయవలసినటువంటి శని దృష్టి ఉంది కాబట్టి ధైర్యంతో మీరు పనులు చేయండి, కానీ ఆ ధైర్యానికి కొంత విజ్ఞతను కూడాను జోడించండి. అంటే ధైర్యం బ్లైండ్గా చేయకుండా కొంత ఆలోచించి, ముందు వెనుక ఆలోచించి, పూర్వాపరాలను మనం తెలుసుకొని, సాధ్యాసాధ్యాలను కూడాను పూర్తి అవగాహన చేసుకున్న తర్వాత మీరు పనిని ప్రారంభించినట్టయితే మీకు కలిసి వస్తుంది. ఇక అన్నదమ్ములు, బంధువులు, జ్ఞాతులు, దగ్గరి వాళ్లతో కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడాను కొంత జాగ్రత్తగా మీరు సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇక వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే ఈ జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి శనీశ్వరుడు సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు. కనుక వ్యాపారస్తులు ఎవరైతే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వ్యాపారము పార్ట్నర్షిప్తో చేస్తున్నప్పుడు మీకు రెండు రకాలుగా ఉపయోగం ఉంటుంది. ఒకటి, పెట్టుబడి విషయంలో మీకు పార్ట్నర్స్ ఉపయోగపడతారు, పని విషయం లోపల కూడాను వాళ్ళు ఉపయోగపడతారు. ఇది భౌతికమైనటువంటి విషయం కనుక అది కొంతవరకు ఉపయోగమే. అయితే పార్ట్నర్స్తో మీరు అన్ని విషయాలను కూడాను చర్చించి కూలంకషంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళ ఆప్షన్స్లో కాకుండా వాళ్ళ సమక్షంలోనే మీరు అన్ని నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఈ దుష్ప్రభావాన్ని మీరు ఓవర్కమ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే దశమ స్థానాన్ని కూడాను చూస్తున్నాడు. దశమ స్థానము ప్రధానమైనటువంటిది. ఎలా కర్మస్థానము చేసేటువంటి పనిపైన శని దృష్టి ఉంది. అంటే కుంభరాశిలో సంచరిస్తున్న సమయంలో కుంభరాశి జాతకులకు ముఖ్యంగా వాళ్ళు చేసేటువంటి పనిపైన ఆ శని యొక్క దృష్టి ఉంది. కాబట్టి మీరు తలపెట్టినటువంటి పనులు స్లోగా మూవ్ కావడము, మీరు అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడము, అనుకున్న సమయంలో మనకు పని పూర్తి కాలేదనుకోండి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడాను తలెత్తుతాయి. అంటే మనం ఒక ప్రణాళిక వేసుకుంటాం, ఈ సమయంలో పూర్తి అవుతే నాకు ఇంతవరకు లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇంత ఖర్చుపోను, ఇంత మిగులుతుంది అనేటువంటి ఒక ప్రణాళిక మనసు లోపల మనం వేసుకుంటాం. దానికి విభిన్నంగా ఏమవుతుంది, శని దృష్టి మూలకంగా పని చాలా స్లోగా మూవ్ అవుతుంది. తద్వారా మనకు ఆర్థిక భారం పెరిగిపోతుంది. అంటే రుణ బాధ అనేటువంటిది పెరిగిపోతుంది. పూర్వము తెచ్చినటువంటి అప్పులను మళ్ళీ మనము కట్టడానికి కూడా ఇబ్బందులను ఎదుర్కొంటాము. ఇలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంత మనము మానవ ప్రయత్నంగా కొన్ని చేసుకోవాలి. ఏం చేయాలి, ప్రతి పనిని కూడాను ఆలోచించి మనము చేయాలి. తర్వాత స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడాను పని భారం పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ శని జన్మస్థానంలో సంచరిస్తున్న సమయంలో మనిషికి ఎన్నెన్నో విషయాలపైన అవగాహన వస్తుంది. మనిషికి కొంత నష్టం జరుగుతుంది, కొన్ని విషయాలలో ఆలస్యం జరుగుతుంది, రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందకపోవడము, ఉద్యోగస్తులకు, తోటి ఉద్యోగులతో, పై అధికారులతో ఇబ్బందులు, ఇలాంటి ఎన్నెన్నో విషయాలలో మనకు ప్రభావం చూపిస్తాడు. అయితే ఈ కార్నర్స్లో ఉన్నటువంటి వ్యక్తులతో వారి యొక్క మానసిక స్థితి మీకు అర్థమవుతుంది. దీని మూలకంగా మీకు భావి జీవితం లోపల చాలా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక శనీశ్వరుడు ఎప్పుడైనా కూడాను మనకు మంచే చేస్తాడు అనే భావనతో ఉండండి. శని అనగానే ఇబ్బందులు వస్తాయి, ఈ రంగాలలో మనకు అనర్థం జరుగుతుంది, అనర్థం జరగడం అనేటువంటిది కొంతవరకు వాస్తవమే, అయినా కూడాను మీకు జీవితంలో ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తాడు శనీశ్వరుడు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక మూడవది, మనము ఈ జన్మస్థానంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి. సరే, ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాయి, ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు మానవ ధర్మంగా మనం ప్రయత్నాలు చేయాలి,
మన ఎఫర్ట్స్ 200% పెట్టాలి. తర్వాత ఆలోచించి పనులు చేయాలి, ఖర్చులను నియంత్రించుకోవాలి. ఇవన్నీ కూడాను సహజంగా మానవుడు చేయవలసినటువంటి కర్తవ్యాలు. అయితే ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడాను భగవంతుడి అనుగ్రహం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి భగవంతుడి అనుగ్రహం కొరకు మీరేం చేయాలి? పరిహారాలు చేయడము, దాన ధర్మాలు చేయడము, ఇవి చేసినట్టయితే మీకు తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహము కలుగుతుంది. అయితే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఏం చేయాలి పరిహారము? ముఖ్యంగా శనివారం రోజున, ప్రతి శనివారం రోజున మీరు నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. వీలైతే ప్రతిరోజు వెళ్ళండి, మంచిదే. కానీ ఈ రోజులలో ఉద్యోగము, మిగతా వ్యవహారంలో నిమగ్నమై ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రతిరోజు కూడాను వెళ్ళడం సాధ్యం కాకపోవచ్చు. అయినప్పటికీ ఒకవేళ వెళితే మంచిది, లేని పక్షంలో ప్రతి శనివారం మీరు నవగ్రహ దేవాలయానికి వెళుతూ శనీశ్వరుడికి సంబంధించినటువంటి 10 నామాలు, దశనామాలు ఉంటాయి, అవి ఉచ్చరిస్తూ అవి పఠిస్తూ మీరు నవగ్రహం చుట్టూ 10 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఏంటయ్యా ఆ 10 నామాలు? నేను చెప్తాను. కోణస్థో పింగళో బభ్రుహు కృష్ణో రౌద్రాంతకో యమః సౌరిహి శనైశ్చరో మందః పిప్పల దేవసంస్తుతః. ఇవి కోణస్థో పింగళో బభ్రు కృష్ణో రౌద్రాంతకో యమః సౌరిహి శనైశ్చరో మందః పిప్పల దేవసంస్తుతః. ఈ శ్లోకము, 10 నామాలు ఉన్నాయి ఈ శ్లోకం లోపల. ఇది మీరు ఉచ్చరిస్తూ పఠిస్తూ నవగ్రహాల చుట్టూ 10 ప్రదక్షిణాలు చేయండి. ఈ ప్రదక్షిణాల మూలకంగా మనిషి లోపల ఏమవుతుంది? ఒక భ్రమ ఏదైతే ఉందో మనిషికి, ఆ భ్రమ దూరమవుతుంది. అంటే శనీశ్వరుడి మూలకంగా నాకు ఏదో కలుగుతుంది అనేటువంటి భ్రమ ఈ 10 నామాలు ఉచ్చరిస్తూ మీరు 10 సార్లు ప్రదక్షిణాలు చేసినట్టయితే ఆ భ్రమ భయము నుండి విముక్తులవుతారు. ఇది శాస్త్రంలో ప్రధానంగా చెప్పబడింది కాబట్టి దీన్ని అనుసరించినట్టయితే మీకు ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. 2వది, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి, నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. తిలదానము, నల్లటి వస్త్రదానము ఇవి ఇవ్వండి. ఇక దీనితో పాటుగా మనకు శాస్త్రం లోపల కీర్తన, స్తోత్రము ఇవి కలియుగంలో ప్రధానమైనటువంటి అంశాలుగా చెప్పబడినవి కాబట్టి ఆ శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీరు జపించండి ప్రతినిత్యం కూడాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. తప్పకుండా మీకు ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తర్వాత శివాలయానికి వెళ్ళండి. దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళినట్టయితే మీకు ఈ జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల శని భగవానుడి మూలకంగా మీకు ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఉద్భవించే అవకాశాలు మెండుగా ఉంటాయి. కనుక ఆ శంకరుణ్ణి మీరు ప్రార్థించినట్టయితే, ఆ శంకరుడి దేవాలయానికి వెళ్ళి సదాశివ మహామృత్యుంజయుడికి కేవలము మీరు నీళ్లు పోయడము, పంచామృతాలతో అభిషేకం చేయడము, ఇది చేసినట్టయితే తప్పకుండా మీకు ఈ ఆది వ్యాధుల నుండి ఆ శని భగవానుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమయ్యి మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఆ మహామృత్యుంజయుడు మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఈ విధంగా పరిహారం చేసుకోండి, మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశము ఉంటాయి. ముఖ్యంగా శనీశ్వరుడు 2.5 సంవత్సరాలు ఒక రాశిలో సరాసరిగా సంచరిస్తూ ఉంటాడు. కనుక శని యొక్క ప్రభావము మానవుడిపైన చాలా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉంటాడు కాబట్టి ఆ శని యొక్క
శని భగవానుడి యొక్క సంచారము రాసులపైన చాలా ఉంటుంది. అయితే ముఖ్యంగా శని అనగానే ఏలినాటి శని, 7.5 సంవత్సరాలు శని ఉండడం అనేటువంటిది ప్రధానంగా ప్రహతంగా అందరి మనస్సుల లోపల మెదులుతూ ఉన్నటువంటి అంశం. ఏంటంటే ఏలినాటి శని అంటే ఏంటి? ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాలలో వరుసగా శనీశ్వరుడు సంచరిస్తూ ఉంటాడు. అంటే ద్వాదశ స్థానంలో 2.5 సంవత్సరాలు, జన్మస్థానంలో 2.5 సంవత్సరాలు, ద్వితీయ స్థానంలో 2.5 సంవత్సరాలు సంచరిస్తూ ఉంటాడు. ఇవి వరుసగా ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాలు ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థానాలు. ఈ స్థానాలలో 2.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు కలిపి 7.5 సంవత్సరాలు శనీశ్వరుడు కంటిన్యూస్గా మనకు దుష్ప్రభావాన్ని చూపిస్తాడు. కనుక ఈ 7.5 సంవత్సరాల శనిని ఏలినాటి శని అని మనము పిలుస్తూ ఉంటాము. 7.5 శని అని కూడాను అంటూ ఉంటాము. ఈ శనీశ్వరుడి యొక్క సంచారము మనకు ఈ ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునే ముందు, ఈ ప్రస్తుతము శనీశ్వరుడు ఏ విధంగా సంచరిస్తున్నాడు, ఎప్పటి నుండి ప్రారంభమైనాడు, ఎప్పటి వరకు ఉంటున్నాడు, ప్రస్తుతము అంటే గత సంవత్సరము 17 జనవరి 2023 రోజున స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలోకి ప్రవేశించినాడు. అక్కడి నుండి 2.5 సంవత్సరాలు కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అంటే 29 మార్చి 2025 వరకు కూడాను కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ కుంభరాశిలో సంచరించడము స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు కనుక కొంతవరకు శని యొక్క ప్రభావము తగ్గే అవకాశము ఉంటుంది. అయితే ఏ రాశుల వారికి ఈ కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి శని యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయంపై మనం మనసు నిలుపుదాం. ముఖ్యంగా మీనరాశి వారికి ద్వాదశ స్థానం అవుతుంది కుంభరాశిలో సంచరించడము. మీనం నుండి మనం లెక్కించినట్టయితే ద్వాదశ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నాడు ప్రస్తుతం. అంటే గత సంవత్సరము 17/1/2023 నుండి వచ్చే సంవత్సరం 29 మార్చి 2025 వరకు కూడాను కుంభరాశిలో ఉంటున్నాడు కనుక మీనరాశి జాతకులకి ద్వాదశ స్థానం అవుతుంది. ఇది ఏలినాటి శని యొక్క ప్రారంభ దశ. తర్వాత కుంభరాశి జాతకులకి జన్మస్థానం అవుతుంది. కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జన్మస్థానంలో శని సంచరిస్తూ ఉంటాడు. ఇది కూడాను ప్రతికూలమైనటువంటి సంచారం. ఇది ఏలినాటి శని యొక్క 2వ దశ. ఇక మకర రాశిలో జన్మించినటువంటి వారికి ద్వితీయ స్థానం అవుతుంది, అంటే ధనస్థానం అవుతుంది. ఈ ధనస్థానంలో సంచరించడము 3వ దశ. ఈ విధంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ దశల లోపల కలిపి 7.5 సంవత్సరాలు ఈ రాశులలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ప్రతికూల ఫలితాలను ఈ శనీశ్వరుడు ఇస్తూ ఉంటాడు. అంటే మీనరాశి, కుంభరాశి, మకర రాశిలో జన్మించినటువంటి వారికి వరుసగా ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు. ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాలలో సంచరించడాన్ని మనం ఏమంటాం? ఏలినాటి శని అని అంటాం, 7.5 శని అంటాం. అంటే ఈ 3 స్థానాలలో సంచరించడాన్ని కలుపుకున్నట్టయితే 7.5 సంవత్సరాలు అవుతుంది. కనుక దీన్ని 7.5 శని అని అనడము ప్రహతంగా మనకు ఉంది. అంతేకాకుండా ఈ ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాలే కాకుండా శని ముఖ్యంగా 8వ స్థానంలో సంచరిస్తున్న సమయం లోపల కూడాను మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అర్ధాష్టమ స్థానము అంటే 4వ స్థానము, దీన్ని కంటక స్థానము అని అంటారు.
ఈ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి సమయం లోపల కూడాను ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అంటే ప్రస్తుతము కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అష్టమ స్థానము అవుతుంది. ఏది కుంభరాశి కర్కాటక రాశి జాతకులకు అష్టమ స్థానం అవుతుంది. అంటే అష్టమ స్థానంలో సంచరించడము ప్రతికూలం కనుక కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అదేవిధంగా వృశ్చిక రాశి జాతకులకు, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ స్థానం అంటే నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా కలిపి మొత్తము ఈ కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ప్రధానంగా మీనరాశి జాతకులకు, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి, మకర రాశిలో జన్మించినటువంటి వారికి, కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి, అంటే ఈ ఐదు రాశులలో జన్మించినటువంటి వారికి శని యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది. అయితే ఏలినాటి శని అనగానే మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇందులో ఎన్నో మనకు పరిహారాలు, తర్వాత జన్మ సమయాన్ని కూడాను, జన్మ చక్రాన్ని కూడాను మనము లెక్కలోకి తీసుకొని ఆ జన్మ సమయంలో శని ఒకవేళ ఉచ్చ స్థానంలో ఉన్నట్టయితే, లేదా మిత్రస్థానంలో ఉన్నట్టయితే, లేదా శుభగ్రహాలతో కూడుకున్నట్టయితే, లేదా శుభగ్రహ వీక్షణ ఉన్నట్టయితే, ఈ శని యొక్క ప్రభావము, ఈ ఏలినాటి శని యొక్క ప్రభావము చాలా మట్టుకు తగ్గే అవకాశము ఉంటుంది. కనుక ఏకంగా ద్వాదశ జన్మ ద్వితీయ స్థానాలలో, అష్టమ స్థానంలో, అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తూ ఉండడం మూలంగా మనం ఏమాత్రం కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. కానీ శని నైసర్గికంగా పాపగ్రహం కనుక శని యొక్క సంచారము ఎంతో కొంత మనిషి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎక్కువ రోజులు ఉంటాడు అంటే పాపి, నైసర్గిక పాపి ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉన్నట్టయితే మనకు అనర్థము ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకొని ఈ గోచార సంచారాన్ని జన్మచక్రానికి అన్వయించుకొని ఫలితాలను చూసుకున్నట్టయితే మనకు ఇంకా కూడాను సూక్ష్మంగా ఫలితము మనకు కలిగేటువంటి అవకాశం ఉంటుంది.